వచ్చిందా ఇల్లు? రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? అడుగుతుంది నిన్నే, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ రూమ్ లో ఉన్నా. ఫ్రెండా? నాకు తెలియకుండా అంత క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? రుద్రమ్మ తలనొప్పిగా ఉంది, వదిలే. తలనొప్ప? గౌతమ్, నేను అడిగినందుక లేక రాత్రంతా పీకల దాకా తాగినందుక? అవును తాగాను. ఏంటి? గుడ్, నిజం చెప్పావు. తాగాక ఎక్కడికి వెళ్ళావు? అబ్బా చెప్పానుగా, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా. అదే నేను అడిగేది, ఎవరా ఫ్రెండ్? రాములమ్మే కదూ. చూడు రుద్రమ్మ, నేనేం కావాలని తనతో వెళ్ళలేదు. నువ్వు తాగి పడిపోతే అది తీసుకెళ్ళింది అంతేగా. ఇంద్రాణి ఇంటికి తీసుకెళ్ళిందా లేక? ఓకే ఓకే, అదే ఇంద్రాణి కలిసిందా? ఏం చెప్పింది? దేని గురించి? ఓసారి ఆ ఇంటికెళ్ళి రాములమ్మ చేయి పట్టుకున్నాం. ఈసారి ఫుల్లుగా తాగి దాంతో ఆ ఇంట్లోనే మకాం వేశావు. అరే వాళ్ళేమనుకుంటారు అనే స్పృహ కూడా లేదా నీకు? రుద్రమ్మ నేను స్పృహలో ఉంటేనేగా ఎవరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి. చా, రాత్రంతా నిద్రపోయావా లేకపోతే దాంతో? ఏంటి అర్థం లేకుండా మాటలేంటి? అరే ఊరికే అడిగాను, అదే నిద్రపోయావా లేక రాత్రంతా మాట్లాడుతూ కూర్చున్నావా అని.